హలో ఫ్రెండ్స్ అందరికీ సలాం నమస్తే శాకాహారం మాంసాహారం వీటి గురించి స్వామి వివేకానంద గారు తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు నా గురువు దేవుడు రామకృష్ణ పరమహంస గారు పూర్తిగా శాకాహారి కానీ కాళికా దేవికి నివేదించబడిన మాంసం ఆయనకు పెడితే కళ్ళకు అద్దుకొని తినేవారు జీవహింస నిస్సందేహముగా పాపమే కానీ రసాయన శాస్త్రాభివృద్ధి మూలంగా మానవ శరీరానికి సరిపడేంత శాకాహారం సంస్కరించబడే వరకు మాంసాహారం కన్నా గత్యంతరం లేదు మరణ దండన శాసనంతో అశోక చక్రవర్తి ప్రజల్ని భయపెట్టి లక్షల కొద్ది జంతువుల ప్రాణాలు కాపాడాడు అన్న మాట నిజమే కానీ వెయ్యి సంవత్సరాల బానిసత్వం అంతకన్నా ఘోరం కాదా కొన్ని జంతువుల ప్రాణాలు తీయడం లేక భార్య బిడ్డల ప్రాణాలను రక్షించుకునలేకపోవడము వీటిలో ఏది ఎక్కువ పాపకరమైనది కాయ కష్టం వలన జీవనోపాధిని అర్జించుకొని అగ్రకులస్తుల మాంసాహారాన్ని తినకుందురుగాక కానీ రాత్రిం పగలు కష్టించి పనిచేసి తిండిని సంపాదించుకునవలసిన వారిని బలవంతంగా శాకాహారులను చేయడం మన స్వతంత్ర నాశనానికి గల ముఖ్య కారణాలలో ఒకటి ఈ మాట స్వామి వివేకానంద వారు వివేకానంద లేఖావళిలో లిఖించినబడింది జై హింద్ జై భారత్ మాత